విద్యను మధ్యలో నిలిపివేసిన వారికి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఒక వరం లాంటిదని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డీన్ బానోతు లాలు అన్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి యూనివర్సిటీ సమన్వయకర్త శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో సాంకేతికతను వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత విద్య అందుకోవాలని బానోతు లాలు అన్నారు. మాజీ యూజీసీ చైర్మన్ గడ్డం రామరెడ్డి ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటిసారి 1983లో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని తెలిపారు. 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యాక్ గుర్తింపు త్వరలో లభించనుందని చెప్పారు. సుమారు 1000 మంది పీజీ విద్యార్థులు 500 మంది యూజీ విద్యార్థులు ప్రవేశం పొందారని చెప్పారు. కౌన్సిలింగ్ తరగతులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఎన్రోల్మెంట్లో చాలా ప్రముఖ స్థానం విద్యా అవకాశాలు కల్పించడంలో విద్యా అవకాశాన్ని వినియోగించుకోవడంలో కరీంనగర్ జిల్లా చాలా ప్రప్రథమంగా ఉంది. నిజంగా ఈ జిల్లాకు అంత విశిష్టత ఉంది. కాబట్టి ఈ జిల్లాను నేను ఎంచుకొని ఈరోజు క్లాసెస్ ప్రారంభోత్సవం నాడు ఒకసారి విద్యార్థులతో కౌన్సిలర్స్తో కళాశాల సిబ్బందితో మాట్లాడాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ నన్ను ఈరోజు ఇక్కడ డిప్యూటేషన్ మీద వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఈనాటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంది, 40 సంవత్సరాలు. కాబట్టి ఎంతో ఘనంగా ఈ విశ్వవిద్యాలయం 41వ సంవత్సరంలోకి అడుగుడుతుంది. కాబట్టి ఈ 40 వసంతాల పండుగ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోబోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. అదేవిధంగా న్యాక్ మీకు తెలుసు, రెగ్యులర్ కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ ఎప్పటి నుంచో న్యాక్ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం యూజీసీ 2019-20లోనే ఈ ఓపెన్ సిటీకి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా పక్కాగా వచ్చినాయి. కాబట్టి యూనివర్సిటీ తక్షణం న్యాక్ సంబంధిత ఏర్పాట్లలో చాలా నిమగ్నమై ఉంది. అవి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న అనేక విద్యార్థి అభివృద్ధికి సంబంధించిన ప్రగతి ప్రణాళికలు, అలా కావలసినటువంటి కోర్సు మెటీరియల్ కానివ్వండి, పరీక్షకు సంసిద్ధతకు సంబంధించిన అనేక విషయాల మీద క్షుణ్ణంగా ఈ వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంతేకాకుండా కౌన్సిలర్స్ విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వాళ్ళ అవసరాలు దానికి తగినట్టుగా విశ్వవిద్యాలయం నూతన ప్రణాళికల్ని పరికల్పనలను ఎట్లా సిద్ధం చేయాలి అనే అంశం మీద కూడా ప్రతిపాదనలు తీసుకుని వెళ్ళడానికి సార్ హైదరాబాద్ నుంచి విచ్చేసి ఉన్నారు. వారి ఈ ఇప్పటివరకు చాలామంది విద్యార్థులు తర్వాత కౌన్సిలర్స్ చాలా అనుభవాలన్నీ కూడా మనం ముందుంచారు. ఇవన్నీ కూడా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు పాలక మండలితో చర్చించి మరి రాష్ట్రంలోనే ఇది అడ్మిషన్లో అత్యున్నత స్థాయిలో 2వ శ్రేణిలో ఉన్నది కరీంనగర్ మన బ్రాంచ్. తర్వాత 40 వసంతాలు దాటింది మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పటి వరకు. మరి కరీంనగర్ స్టడీ సెంటర్లో దాదాపు ప్రతి ఏటా 1500 మంది నుంచి 2000 మంది దాకా విద్యార్థులు వివిధ కోర్సులు నమోదు చేసుకుంటున్నారు.